फ्रेंड्स गुड मॉर्निंग वेलकम टू माय चैनल स्वाति तो सरदागा फ्रेंड्स इवाले मंच ब्रेकफास्ट रेसीपी तो मे मुकान इध मार ब्रेकफास्ट ईवन डिनर चाल लाइट वेट उ चला टेस्ट उ तक टाइम तक इंग्रीडियंट्स तो टेस्ट सिंपल ऐसे रेसीपी चुस्काली इंत आ रेसीपी एंटे परोटा चयबोना ये परोटा मन विद कांबिनेशन एंटो तिटा तिटाने परोटा चे చాలా బాగుంటుందండి ఒక తక్కువ అంటే ఒక 15 20 నిమిషాల వల్ల సింపుల్ గా చేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది సో ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే ఛానల్ లో ఉన్న వీడియోస్ అన్నిటిని చూసి లైక్ చేసి షేర్ చేసి వ్యూ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మీకు ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము పెరుగు పరోటా కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి फ्रेंड्स इप्पुडु पैन चेप्पिन इंग्रीडियंट्स अन्नी कूडा गोधुम पिंडिकी बागा पट्टेलागा ओकसारी मिक्स चेसुकोवाली फ्रेंड्स इप्पुडु ई गोधुम पिंडिलोकी मेन इंग्रीडियंट वच्चेसी पेरुगु कदंडी सो ओक कप्पु गोधुम पिंडिकी 1/4 कप्पु पेरुगु वेसुकोवाली तर्वात 1 टेबल स्पून आयिल वेसुकोवाली వేసిన పెరుగు అలాగే ఆయిల్ గోధుమ పిండి మిశ్రమానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇది చపాతి పిండి లాగా సాఫ్ట్ గా మెత్తగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చపాతి పిండి లాగా మెత్తగా కలుపుకొని మీది నుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి पदिहेनु निमिषाल तर्वात ई पिंडिनी चिन्न चिन्न मुद्दलुगा चेसुकोवाली इप्पुडु परोटा प्रिपरेशन कोसम ओक पिंडि मुद्दनु तीसुकोनि फस्ट दानि पूरीलागा चिन्नगा ओत्तुकोवालंडि तर्वात मध्यलो ओक टेबुल स्पून आयिल वेसि फोल्ड चेसुकोवाली ओक वैपु तर्वात मरला इंकोंचेम आयिल वेसुकोनि ट्रायंगल शेप लागा फोल्ड चेसुकोवालंडि నేను ఇక్కడ పరోటాలు పొరల పొరలుగా రావాలి ట్రయాంగిల్ షేప్ లో చేసుకోవాలని చెప్పి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి మీకు నార్మల్ గా రౌండ్ షేప్ లో కావాలనుకుంటే నార్మల్ చపాతి లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఇలా పరోటాలను ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవడమే ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు పరోటాని వేసుకొని నెయ్యితో గాని లేదా నూనెతో గాని రెండు పక్కల లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు పక్కల నెమ్మదిగా కాల్చుకోవాలండి అంతే వేడివేడి యమ్మీ అండ్ టేస్టీ పరోటాలు రెడీ అయిపోతాయి నేను ఏదో షేప్ రావాలని ట్రయాంగిల్ షేప్ ట్రై చేశాను కానీ మీరు రౌండ్ గా చేసుకున్నా ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండో పక్కన కూడా చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్ లోకి తీసుకొని డిష్ అవుట్ చేసుకుందాం అంటే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ యమ్మీ సాఫ్టి పెరుగు పరోటా రెడీ అండి దీనిని ఏ చట్నీ తో సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ జామ్ సాస్ తో తిన్న బానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుతుంది సో ఫ్రెండ్స్ అదండి ఇవాల్టి రెసిపీ పెరుగుతో పరోటా దహి పరోటాలు అన్నమాట సో చాలా టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలకైతే మధ్యలో కెచప్ లేదా జామ్ పెట్టించేసి రోల్ చేసి ఇచ్చేసేయండి ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగుంటాయి సో నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాయ్